పని డబ్ల్యూ ఒక వస్తువుపై పనిచేసే స్థిరబలం, దానిలో కలిగే స్థానభ్రంశం లబ్ధాన్ని పని అంటారు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్, ఎఫ్ బలం, ఎస్ స్థానభ్రంశం, లేదా డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ టీటా, టీటా ఎఫ్ఎస్ల మధ్య కోణము. దీని ప్రమాణం జౌల్. సామర్థ్యం పి, పనిచేసే రేటును సామర్థ్యం అంటారు. పి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ బై టి. దీని ప్రమాణం వాట్ డబ్ల్యూ. 1 HP హార్స్ పవర్ ఈజ్ ఈక్వల్ టు 746 వాట్. శక్తి ఈ, పనిచేయగల దారుఢ్యాన్ని లేదా స్తోమతను శక్తి అంటారు. అనేక రకాల శక్తులుంటాయి, అందులో యాంత్రిక శక్తి ఒకటి. యాంత్రిక శక్తి స్థితిశక్తి అని, గతిశక్తి అని రెండు రకాలుగా ఉంటుంది. స్థితిశక్తి ఈపి, తన స్థానం వల్ల గాని స్థితి వల్ల గాని వస్తువుకు ఉండే శక్తిని స్థితిశక్తి అంటారు. వస్తువును భూతలం నుండి కొంత ఎత్తుకు హెచ్ తీసుకెళ్లేందుకు భూమ్యాకర్షణ బలానికి వ్యతిరేకంగా కొంత పని చేయాలి. జరిగిన పని వస్తువులో స్థితిశక్తి రూపంలో నిల్వ ఉంటుంది. ఈపి ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. ఉదాహరణ 1, భూమి నుండి కొంత ఎత్తులో ఉంచబడిన రాయి. 2, సాగదీయబడిన రబ్బరు. 3, సంపీడిత సాగదీసిన స్ప్రింగు మొదలగునవి. 4, స్థిర విద్యుత్ స్థితిశక్తి. గతిశక్తి ఈకే, వస్తువుకు తన చలనం వల్ల కలిగే శక్తిని గతిశక్తి అంటారు. ఉదాహరణ 1, చలనంలో గల రైలు, చలిస్తున్న తుపాకీ గుండు, కింద పడుతున్న నీటికి గతిశక్తి ఉంటుంది. 2, గాలిలో ఎగిరే పక్షికి స్థితిశక్తి గతిశక్తి రెండూ ఉంటాయి. గతిశక్తికి రేఖీయ ద్రవ్యవేగానికి మధ్య సంబంధం. ఈకే ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎం స్క్వేర్ వి స్క్వేర్ బై ఎం ఈజ్ ఈక్వల్ టు పి స్క్వేర్ బై. పని శక్తి సిద్ధాంతం, ఒక స్థిర ఫలిత బలం వల్ల వస్తువుపై జరిగిన పని ఆ వస్తువు గతిశక్తిలో మార్పుకు సమానం. దీనినే పని శక్తి సిద్ధాంతం అంటారు. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ డాట్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎం వి మైనస్ యూ బై టి ఇంటూ వి ప్లస్ యూ బై టూ ఇంటూ టి. డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్. శక్తి నిత్యత్వ సూత్రం, శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము. విశ్వంలోని శక్తి మొత్తం స్థిరము. శక్తి అనేది ఒక రూపం నుంచి మరొక రూపానికి మార్పు చెందుతుంది. దీనిని శక్తి నిత్యత్వ సూత్రం అంటారు. ఏ, స్వేచ్ఛగా కిందకు పడే వస్తువు విషయంలో శక్తి నిత్యత్వ సూత్రం. అన్ని బిందువుల వద్ద ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈబి ఈజ్ ఈక్వల్ టు ఈసి ఈజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్. బి, నిట్ట నిలువుగా ప్రక్షేపించిన వస్తువు. ఏబిసి బిందువుల వద్ద శక్తులు ఈఏ ఈజ్ ఈక్వల్ టు ఈబి ఈజ్ ఈక్వల్ టు ఈసి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎంయూ స్క్వేర్.